ప్రాబ్లం ఏంటి? ఇసుక మాఫియా కిట్టు నా చెల్లెల్ని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. పోలీసు కేసు తీసుకోలేదు. వాణ్ణి చంపితేనే నా చెల్లెలు ఆత్మశాంతిస్తుంది. బయట చాలా మంది చెప్పారు ఈ కేసుకు మీరే తక్కువగా ఛార్జ్ చేస్తారని. లాకర్ ఓకే. థియేటర్కి తెలుసు రాస్కల్. మీరు వెళ్ళి చేంజ్ మార్చుకోండి, వెళ్ళండి. డబ్బులు తేనివ్వండి. అయ్యగారు ఏదైనా తాగుతారా? ఏంటి ఆ బ్యాడ్ హ్యాబిట్? అది కాదు, ఆయన దగ్గర డబ్బు తీసుకుని మనం అందరం తాగుదామని. జస్ట్ 500 రూపీస్ క్విక్. అయ్యగారికి ఏం వద్దట, మనకి మాత్రం తీసుకురా. నన్ను అపార్థం చేసుకున్నావు కదా సార్. థియేటర్కి చేంజ్ మార్చుకోండి, త్వరగా వెళ్ళండి. ఇదంతా డాన్ ప్రొసీజర్, వెళ్ళండి. తెచ్చేయరా అయ్యగారు. బిర్యానీ తింటారా? నా దగ్గర డబ్బు లేదు బాబు. అయితే బిర్యానీ క్యాన్సిల్ సార్. 50, 20, 10 చిల్లర కాయిన్ అన్నీ ఉన్నాయి సార్. ఇవే సార్ మ్యాక్సిమం చిల్లర, ఇంతకు మించి లేదంటే. పర్వాలేదు, కూర్చోండి. అంత కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉన్నాయి. సరే బయలుదేరండి. త్వరగా వెళ్ళరా. ఏమైనా మీరు ఏమి తినకుండా వెళ్ళిపోతున్నారు? అంతా థియేటర్కే. ఏయ్ ఓపెన్ చేయరా. అన్ని థియేటర్ కంటే మర్డర్కి దేవుడు ఏ అమౌంట్ ఫిక్స్ చేస్తున్నాడో చూద్దాం. ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఫిక్స్ చేసిన అమౌంట్ 500 రూపాయలు. రేయ్, రాయపురం నుంచి రామాపురానికి వెళ్ళడానికి షారాటో పట్టుకున్నా, తలకి 50 వేసుకున్నా వెళ్ళడానికి 500 అవుతుంది. మర్డర్ చేసి రిటర్న్ రావద్దా? అక్కడే ఇరుక్కోమంటావా? లేక చచ్చినోడే రిటర్న్కి డబ్బిస్తాడా? ఏంటన్నా, బస్సులో వెళ్ళాలన్నా 3 బస్సులు మారాలన్నా ఖర్చు అవుతుంది కదా, కొంచెం చూసివ్వనా? రేయ్, ఎవరి దగ్గర పనిచేస్తూ షేర్ ఆటో బస్ అని మాట్లాడుతున్నారు? తీయండి జీపు. జుగా జీప్ లో వెళ్తుంటే భలే కిక్కు ఉంది. అదొదలేసి సైకిల్ షేర్ ఆటో అంటే ఎక్కమాట. ప్రాపర్ గా జీప్ లో వెళ్ళి మర్డర్ చేస్తేనే డాన్ పేరుకి మర్యాద. ఏమంటారు? కరెక్ట్. ఇక్కడ నుంచి రామాపురం ఎంత దూరం ఉంటుంది? 30-35 కిలోమీటర్లు ఉంటుంది. అంతరు సైలెంట్ గా వస్తావా? ఏం చేద్దాం? అరు వడపల్లి పోరూరు రామాపురం, వడపల్లి పోరూరు రామాపురం, వడపల్లి పోరూరు రామాపురం, వడపల్లి రామాపురం. ఎక్కడ కస్టమర్లు ఎవరు రారు? వెళ్ళి వెనక్కు చూపు. ఎందుకు ఓసులు వస్తున్నావు? గోడ వెనక్కి రామాపురం. రే, అందరి దగ్గర క్యాష్ కరెక్టర్ తీసుకో, క్యాష్ కరెక్టర్ తీసుకో. రే, కస్టమర్ తో ప్రేమగా మాట్లాడు, కస్టమర్ కి మర్యాద ఇవ్వు, డబ్బులు కరెక్ట్ గా కలెక్ట్ చేయి. నెట్టుకోకండి, నెట్టుకోకండి. మీరు దిగాల్సిన చోట వచ్చేసింది. అందరు దిగడానికి సిద్ధంగా ఉండండి. దిగండి, దిగండి. ఏయ్, దిగాల్సిన చోట వచ్చిందిగా, దిగో. రేయ్, కస్టమర్ తో ప్రేమగా మాట్లాడు, నువ్వు దిగు బంగారు. చెప్పరా ఏంటి? పచ్చ శారీ, పసుపు టీషర్ట్, నల్ల జర్కిన్, బ్లూ కలర్ చెక్డ్ షర్ట్, 4 డబ్బులు కూడా వెళ్తున్నారు, వెళ్ళి కరెక్ట్ చేసుకోరా. అలాగా. ఏయ్, మోసం చేసిన ఫైన్ వాళ్ళకి. ఏయ్ గల చొక్క, నల్ల జర్కిన్, ఏయ్ పచ్చసారి ఆగు. ఇవో 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 ఇవరా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఇవో ఇదిగో తీసుకో, జాగ్రత్త. ఏది మిస్ అవ్వలేదుగా? అదేలా మిస్ అవుతుంది. నీ లెఫ్ట్ లో ఉన్నది సారీ. అన్ని థియేటర్కి రా. తెలుసు, అదే మన లక్ష్యం. అవునవును. ఇదిగో పట్టుకో. వెళ్ళామా, వేసామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. జేమ్స్ బాండ్ లాగా బుల్లెట్లు వేస్ట్ చేయకూడదు. వాడిని ఒక చోట నిలబెట్టి నెత్తి మీద ఎయిమ్ చేసి ఒకే బుల్లెట్ వెంటనే వచ్చేయాలి. బడ్జెట్ మైండ్ లో పెట్టుకో. ఓకేనా? పో. టేయ్, నువ్వు జియో సిమ్ యూస్ చేసేది? అవును. ఇవ్వు ఇందా నా ఫోన్ పెట్టుకో. వెళ్ళగానే నాకు మిస్ కాల్ ఇవ్వు, నేను నీ కాల్ చేస్తాను. పో. ఏంటే పొదుపే అన్నం పెడుతుంది. పోబా. నీకే పెడుతుంది. ఇదిగో పార్టీ నిద్రపోతున్నాడు. నిద్రపోయే వాళ్ళు ఏం చేయవు కదా. ఇప్పుడు ఏం చేద్దాం?
బా నిద్రపోతున్నాడా? అవును బాగా నిద్రపోతున్నాడు. సరే నిద్రపోని వెయిట్ చేయండి. డాన్ ఎంతసేపని మేము ఊరికే వెయిట్ చేయాలి? ఊరికే ఎందుకు వెయిట్ చేయడం? వాడి దగ్గర యూఎస్బి ఛార్జర్ ఉందా? ఆ ఉంది. నీ ఫోన్ ఛార్జర్లో పెట్టి వెయిట్ చేయి. ఓకేనా? ఛార్జ్ పెట్టు. చాలా కక్కుర్తిలో ఉన్నాడు. కరెంట్ బిల్ అంత అవుతుందా ఏంటి? మోడర్ చేయడానికి వచ్చిన చోట సెల్ ఛార్జ్ చేయమంటాడు. ఈడు ఎప్పుడు లేస్తాడో మనం ఎప్పుడు మోడర్ చేస్తామా? తలు పెరగొట్టుకుని లోపలికి వచ్చాం పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. హలో ఏ గుండు. అంతే. ఎవరా నువ్వు? నువ్వెవరా? ఎందుకు వచ్చావు చెప్పరా? హలో బాస్, మీరు ఒక రేప్ చేశారు కదా, అందుకే మిమ్మల్ని మర్డర్ చేసి పోదామని వచ్చాం అంతే. లేదు వద్దండి, ఏమడిగినా ఇస్తాను. నన్ను వదిలేయండి. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5, 10, 25 లక్షలు ఇస్తా ప్లీజ్ అండి. ఏంట్రా, ఏం చేద్దాం? మర్డర్ చేస్తే 500 ఇస్తున్నారు, ఈడేమో 25 లక్షలు ఇస్తా అంటున్నాడు. పోనీ మనం వీడి దగ్గర చేరిపోదామా? నేను చేరిపోయా. ఎంతమంది అని చేరండి. మా వాళ్ళని కూడా రమ్మంటారు, చేరిపోతాం. ఉచిత ఆఫర్ కింద లేపేస్తాను. ఓకేనా? అదే లేదు, గుండెగాడు కష్టం నిద్రపోయాడు. వాడిని లేపడానికి ఏం మేము ఇలాంటి జోక్ వేసాం. మీ జోక్ విని ఊరంతా నవ్వుతుంది. థాంక్స్ బాస్. తప్పులు లేపేసిరంట్రా. సరే అలాగే అలాగే. జుంగా ఒక చిన్న హెల్ప్. ఏంటి? 20 అంతస్తుల నుంచి షూట్ చేయబోతున్నాం. షూట్ చేసి మేము తప్పించి పారిపోతుండగా సెక్యూరిటీ చూసాడు అనుకో, పెద్ద సమస్యలు ఎదుర్కొంటాం. అందువల్ల డీజిల్ ఖర్చు అవుతుంది అనుకోకుండా బండి స్టార్ట్ చేసి ఉంచు. టక్కును మేము వచ్చి ఎక్కుతాం, అలాగే ఎస్కేప్ అవుదాం. ఏమంటావు? చెయ్. ఏంటి? ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారని చెప్పారు? 20 అంతస్తు. 20 అంతస్తులో ఉన్నవాడిని ఎవడైనా కాలుస్తాడంట్రా? బొర్రేమైనా మోకాల్లో ఉందా? వాడి బాల్కనీలో కిందకి తోసేయండిరా. 20 అంతస్తులో పడేస్తే తల పచ్చడై ఘోరంగా కట్టాడు. ఘోరంగా రేప్ చేసిన వాళ్ళంతా ఘోరంగానే చావాలి. అదే శిక్ష. అలాగే మేము ఆ పని చేస్తాం. ఏ ఉండు. ఏంటి? తర్వాత నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను, పక్కన అమ్మ క్యాంటీన్ ఏమి లేదంట. తినడానికి ఫ్రిడ్జ్ లో ఏమైనా భోజనం పెట్టుకునే ఉంటాడు, అది కలిపి తెచ్చేసి. ఓకేనా? తీసుకొస్తాం. ఏ తర్వాత ఇంకో విషయం. అబ్బా ఏంటో త్వరగా చెప్పు. వాడి చెవికి మెళ్ళలో బీరోలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చేసేయండి. వాడి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే మనకి యూస్ అవుతుంది, అవి కూడా కలిపి తెచ్చేయండి. తప్పలేదు. ఓకేనా? అప్పుడప్పుడు థియేటర్ ముందు సెల్ఫీ తీసుకుంటున్నా. మనకు ఒకటి నచ్చింది అనుకో, దాంతో డైలీ ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీ చూస్తున్నప్పుడల్లా దాన్ని పొందాలని ఒక కసి వస్తుంది చూడు. ఈ థియేటర్లో ఒక్కొక్క ఇటుకలోనే నా పేరు ఉందిరా. పాత్రలు రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి. పెచ్చన. ఏమాయ్, నువ్వు వచ్చిన తర్వాత మిగతా డాలర్ రేట్లను పడిపోయి ఉంటాయే. ఎప్పుడు మిగతా వాళ్ళని కిందకి దించేసి మనం పైకి రావాలనుకోవడం తప్పు. మనం పైకి వచ్చిన తర్వాత ప్లేస్ లేదు, కొంచెం కిందకి దిగండి అని నాజుగ్గా చెప్తే వాళ్లే దిగిపోతారు. ఏంటంటే ఈ జుంగా మనుషులు 400కి 500కి చెవులు కోసి వ్యాపారం రేట్లు తగ్గించి వృత్తికి గౌరవం లేకుండా చేస్తున్నారు. ఫోటో చూడన్నా, భలే గన్ను లాగున్నావు. ఇప్పుడేంటంటే కాఫీలో ముంచిన బండులాగా నానిపోయావు కదా. నోరు మీద అడ్డమైన బుద్ధులు తిట్టేస్తాను. ఆ జుంగా కుర్రాన్ని మన డాన్ యూనియన్ మీటింగ్ రమ్మని చెప్పండి, ఆయన అక్కడ పెట్టి దులిపి పారేస్తాను. అన్న నిన్ను చూడాలి, ఫ్రీగా ఉన్నప్పుడు వస్తానని చెప్పు. అన్న నిన్ను చూడాలంట, రేపు వస్తానని చెప్పు. ఇవాళ చూడాలా, ఈవినింగ్ వస్తానని చెప్పు. ఇప్పుడా చూడాలా? ఇదిగో వస్తున్నా. నువ్వు బాత్రూమ్ కెళ్ళరా. ఎవడరా మీ అన్న? అన్న సోపరాజు. ఏంట్రా సోపరాజు? సోపరాజు ఫైట్ అయిపోయింది. ఆ రోజుల్లో సోపరాజు అన్న వస్తున్నాడంటే మేమంతా అలా వెళ్ళిపోయేవాళ్ళం. అది రెస్పెక్ట్. అన్న ఫోన్ చేసి అడిగేవాడు ఎక్కడున్నారా అని. అన్న నువ్వెక్కడున్నావని మేము అడిగేవాళ్ళం, అది రెస్పెక్ట్. ఆ తర్వాతే మేము అలా బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజు ఏంటంటే చిన్న చిన్న కుర్రాళ్ళంతా
వ్యాపారంలో దిగి నాశనం చేస్తున్నారు. అన్న మనమంతా ఎంత గౌరవంగా వృత్తి చేశాం. నిన్న అన్న చెప్పాడనే జుంగా పాయిన్ చూడడానికి మనాన్ని పంపిస్తే అన్నయ్య పిలుస్తున్నాడు రాట. ఎవరా అన్న అంటున్నాడా? సోప్రాజ్ అన్నయ్య రా. సోప్రాజ్ అన్నయ్య పిలుస్తున్నాడు అని చెప్పాడట. సోప్రాజ్ అయితే నాకేంటి, సర్ప్రాజ్ అయితే నాకేంటని మనవాడు మూతనే పచ్చ చేసి పంపించాడట. ఏ భాషలో మాట్లాడుతున్నావు రే నాన్నా? అన్నా నీకు సోప్రాజ్ అని ఎవడో నా పేరు పెట్టింది. శోభన్ బాబు, మోహన్ బాబు, మహేష్ బాబు అని పెట్టుకోవచ్చుగా. దానికి టైం వేస్ట్ చేసి రావడం కుదరదు అంటున్నాడు. ఒకవేళ నేను వచ్చినా బేట ఇవ్వాలంటున్నాడు. అంటే వాడికి ఎంత బలుపు ఉందన్నా? జుంగా వచ్చేసాడా? సరే సరే. అందరికి నేను పెట్టే నమస్కారం తెలుస్తోందా? నమస్కారం పెట్టచ్చుగా. నమస్కారం. నమస్కారం. నన్ను ఎందుకు పిలిచారు? ఉండండి. 8 మందికి ఎందుకు 4 ఫైల్స్ తిరుగుతున్నాయి? ఎవడ అప్పించే డబ్బులు? నువ్వు మన సౌకర్పై డాను కదా. నేను సెల్లూన్లో చూసానే, సెల్ఫ్ షేవ్ చేసుకోలేవు. నువ్వు డాన్ వేలా అయ్యో, కత్తెలా పట్టుకుంటావు. ఒడుకే చూసారా, 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 ఇంత మాట్లాడుతున్నాడు, కూర్చొని బిస్కెట్లు తింటున్నాడు. ఒక డాన్ అనేవాడు గోల్డ్ బిస్కెట్లు స్మగ్లింగ్ చేయాలి, కూర్చొని బిస్కెట్లు తినకూడదు. అందులో నువ్వు టీలో ముంచుకొని మరీ తింటున్నావు. ఎందుకు బాబు కోపం తెచ్చుకుంటున్నావు? నేను షుగర్. ఇదిగో చూడు జొంగా, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మాట్లాడి పరిష్కరించుకోవడం కోసమే నిన్ను పిలిపించాం. మాట్లాడాలనుకుంటే ఫోన్ లో మాట్లాడొచ్చుగా. అందుకే కదా ఫోన్ కనిపెట్టింది. హ్యాపీ అవర్ స్కీమ్ ఉంది కదా, నైట్ అంతా మాట్లాడుకోవచ్చు. అందరూ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకునే వాళ్ళం కదా. ఎచ్చి లేబే. ఎందుకు కొట్టావా? పంచ్ అడగొట్టుకుని యూనియన్ మీటింగ్ ఏంటండే? ఇదిగో చూడు జొంగా, నీలాంటి వాడని 1000 మందిని చూశాను. ఇంత మాట్లాడుతున్నావే, పులితోలు కుమారు ఏమయ్యాడు? వెళ్ళింగ్ రవి ఏమయ్యాడు? బొట్టు కన్నారం ఏమయ్యాడు? జిమ్ 700 ఏమయ్యాడు? ఏంటి ఏమయ్యాడు? 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 ఏంటి 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 ఏమయ్యాడు? 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 చచ్చిపోయారయ్యా. ఏంది బెదిరిస్తున్నావా? ఇదిగో చూడు జొంగా, అందరం వ్యాపారాలు చేసుకుంటున్నాం, నువ్వు మాత్రం దూసుకెళ్ళిపోతూ ఉన్నావు. మిగతా వాళ్ళు ఎలా బతకాలి? మర్డర్, కిడ్నాప్ అన్నిటికీ మన డౌన్ యూనియన్ లో ఒక రేట్ ఉందమ్మా. నువ్వేంటి ఒక మటర్కి ఇంకో మటర్ ఫ్రీ అంటున్నావు? అందుకని అందరు నియానికి కలవస్తున్నారు. మర్చుకో, అందరికి పంచివ్వు. ఇంకేంటి, నేనేమన్నా మామిడికాయలు వ్యాపారం చేస్తానా? బద్దలు కట్ చేసి ఉప్పు కారం రాసి అందరికి ఇవ్వడానికి? చూడమ్మా, ఈ చోటుకి నేను చాలా కష్టపడి వచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి నేను ఏమైనా చేస్తాను. నీ వల్ల అయితే నువ్వు కూడా చెయ్యి, లేదనుకో తొక్కి పారేసి వెళ్ళిపోతాను. ఇంకోసారి యూనియన్ నుంచి నా కోసం ఎవడైనా వచ్చాడు, తర్వాత సోబరాజర్ ఒకడు ఉండేవాడు ఏమయ్యాడు అన్నట్టు అయిపోతాడు. తీయరా బండి. మనం నడిచి కదా వచ్చా. అన్నకి కాళ్లే కాల్ టాక్సీరా. యూనియన్ డబ్బులేగా, రేడి భాగం తీసుకోరా. వాడు యూనియన్ మెంబరే. అవునండి, లైఫ్ మెంబర్నే. ఈతనికి మనలాగా మందు అక్కర్లేదు, మగు అక్కర్లేదు, మరెందుకు మనీ మనీ ఏడుతున్నాడు. పాత సినిమా ప్యారడైజ్ థియేటర్ ఉంది కదా, అది వాళ్ళ పూర్వీకులు ఆస్తట. దాన్ని రెడ్డి గారి దగ్గర నుంచి విడిపించాలని డబ్బు కూడబెడుతున్నాడట. అందువల్లే మనం వ్యాపారం చేయకుండా చేస్తున్నాడు. వాడికి థియేటర్ కావాలా? సరే, ఆడికి ఆ థియేటర్ లో ఉన్న సినిమా చూపించేద్దాం. ఓకేనా? కొరియన్ కంపెనీ వాళ్ళు మల్టీప్లెక్స్ కట్టాలని స్థలాన్ని అడిగారు కదా, వాళ్ళని ఆ రెడ్డి గారి మీదకి ఉసగొలిపితే మనకి ఒక్కని పోయినా అడిగి రెండు కళ్ళు పోతాయి. ఎలా ఉంది? పాత బుర్ర కదా, అందుకే చక్కగా పథకం వేస్తున్నాం. మెచ్చిన మింగు.